నమస్తే బాపు. సాయిరామ్, వాస్తు గురించి అందరికీ సందేహాలుంటాయి, అలాగే నాకొక సందేహం ఉంది. సర్వం వాస్తుమయం అంటుంటారు కదా, దాని గురించి చెప్పరా బాపు. ఇప్పుడు వాస్తు అనగానే చాలామందికి ఉన్న కొద్దిపాటి అవేర్నెస్ ఏమిటంటే, ఇదంతా కూడా ఒక ఇంటికి సంబంధించింది. ఒక గృహంలో వంటగది ఎక్కడ పెట్టుకోవాలి, లేకపోతే పడగది ఎక్కడ కట్టుకోవాలి, ఇట్లాంటివే వాస్తు అనుకుంటారు. అది చాలా చాలా చిన్న కాన్సెప్ట్, అది చాలా సంకుచితమైన కాన్సెప్ట్. వాస్తు అన్నది చాలా విశాలమైన సబ్జెక్ట్. అది విశ్వమంతా వాస్తుమయమే, ప్రతిదీ వాస్తుమయమే. ఎందుకు నేను సర్వం వాస్తుమయం అంటున్నాను అంటే, వాస్తు అనే విషయము మనకు తెలిసినా తెలియకపోయినా ఎప్పటి నుంచో ఉంది. అది మనకు తెలిసినప్పుడే ఉన్నదని కాదు, మన బాడీలో కూడా ఎన్నో విషయాలు ఉంటాయి, అవి తెలుసుకున్నప్పుడే అవి ఉంటాయని చెప్పటం కరెక్ట్ కాదు. ఇప్పుడు వైద్యులు ఎన్నో రకాల పరీక్షలు చేసి ఎన్నో రకాలుగా శ్రమించి మన హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఆ బాడీలో ఉండేటటువంటి టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత వాటిని బట్టి మిగతా ఎన్నో విషయాలు ప్రపంచానికి వాళ్ళు పరిచయం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సైఫన్ సిస్టమ్, వాటర్ కింది నుంచి పైకి ఎలా తీసుకెళ్ళాలి, ఇది మన బాడీలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. పంపింగ్ సిస్టమ్, మన హృదయం అంటే మన గుండెకాయ రక్తాన్ని ఏ విధంగా పంప్ చేస్తుంది, అందులో కూడా సైఫన్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద బ్రిడ్జీలు, పెద్ద పెద్ద ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ కూడా రచించారు. సో ఇట్ ఇస్ బాడీ లోపల ఉండేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది అపూర్వం అన్నమాట. అది మనం కనుక్కున్నప్పుడే లేదు, అప్పటి అంతకంటే ముందటి నుంచే పనిచేస్తూ ఉంది. ఈ వాస్తు కూడా అంతే, ఎప్పటి నుంచో ఉంది ఇది. ఒకసారి మనం కనుక్కున్నాము, లేకపోతే వాస్తు గురించి ఫలానా వాళ్ళు ఫలానా పుస్తకాలు చదివారు, రాశారు, ఆ రాసింది మనం చదివాము, అప్పుడే వాస్తు వచ్చిందని చెప్పటానికి లేదు. వాస్తుకి మనకు తెలిసిన మూలం ఏమిటంటే, మహాభారతం కాలం కంటే ముందు పరాశర మహాముని జ్యోతిశాస్త్రాన్ని అద్భుతంగా రాశారు. ఆ పరాశర జ్యోతిశాస్త్రంలో వాస్తు ఒక భాగం, ఒక సంహిత. మహాముని రాసినటువంటి వాస్తు గురించి ఒక మాట ఉంది. అంతకంటే ముందు దేవకాలము అంటే మనకి దేవర్షి నారదుడు చెప్పిన వాస్తు ప్రస్తావన ఉంది. దేవతల శిల్పి మయుడు, మయుడు చెప్పినటువంటి వాస్తు సంగతులు ఉన్నాయి. దాన్ని మయవాస్తు అంటారు, నారద వాస్తు అంటారు, గరుడ వాస్తు అంటారు. గరుడు ఎందుకు వాస్తు చెప్పాడు, ఇంతమంది ఎందుకు వాస్తులు చెప్పారంటే, వాస్తు ఎవరైనా చెప్పచ్చు, కానీ దాని ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్కరికి నాలెడ్జ్కి తగిన విధంగా దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తారు. నారదుడు దేవర్షి ఆయన, ఆయన చేసే ఇంటర్ప్రిటేషన్ ఒకలాగుంది. అలాగని మూలాలని వాళ్ళు ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు, మూలాలు యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి దాన్ని డెవలప్ చేశారు. అలాగే గరుడు ఉన్నాడు, గరుడుకి గరుడ మనకి గరుడ పురాణం ఉంది. గరుడ పురాణం అంటే అందరు భయపడతారు. గరుడ పురాణంలో ఏందన్నీ చచ్చిపోయిన తర్వాత మనిషికి సంభవించేటటువంటి అనేక రకాల విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. అక్కడ గరుడ పురాణంలో చచ్చిపోయిన తర్వాత వేసే శిక్షలు ఎలా ఉంటాయి, ఇదంతా ఉంటుంది. అందుకే చదవటానికి కూడా భయపడతారు. ఆయనకి ఎట్లా తెలిసి విషయము, గరుడు ఈ విషయం అంతా కూడా విష్ణుమూర్తి దగ్గర నుంచి సంగ్రహించాడు, ఆయన అడిగి ఆ నాలెడ్జ్ అంతా సంపాదించాడు. సో ఆయన నాలెడ్జ్కి తగ్గట్టు ఆయన ఇంటర్ప్రిటేషన్ ఒకలాగా ఉంది. మూల సిద్ధాంతాలు ఎప్పుడు విభిన్నం కాలేదు. అసలు ఏంటి, దేని గురించి మూల స్వభావాలు, దేని గురించి ఇంటర్ప్రిటేషను, వాస్తు ధర్మాలు ఏంటి, వాస్తు ఎక్కడి నుంచి పుట్టింది అన్న దానికి ఒక మూలం ఉంది. అది మనం తెలుసుకుంటే ఎందుకు సర్వం వాస్తుమయం అన్నామో అది తెలుస్తుంది. చూడండి, మనకి ఎప్పటి నుంచో ఉన్న వాస్తుని అప్పుడు తెలుసుకొని అప్పుడు రాసిన వాళ్ళు పాతకాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు, ఈ కాలానికి పాతకాలానికి మధ్యకాలంలో కూడా ఉన్నారు. అంటే ప్రతిసారి ప్రతి దగ్గర ప్రతి కాలంలో వాస్తు ఇంటర్ప్రిటేషన్ జరుగుతూనే ఉంది, అప్పుడప్పుడున్న ధర్మాలను బట్టి. కానీ వాటన్నిటికీ కూడా మూలము పంచభూతాలు. అయితే ఈ పంచభూతాల కలయిక వల్లనే మనకి ఒక శరీరం అంటూ ఏర్పడుతుంది. ప్రతి క్రిమి కీటకము అన్నిట్లో ఉంటుంది ఇది.
వీటి యొక్క ఒక బ్యాలెన్సింగ్ ఫార్మేషన్ ప్రొసీజర్. ఒక క్రిమి ఏర్పడాలంటే దానికి ఇంత వాటర్ కావాలి, ఇంత ఆకాశం అంటాం, ఆకాశం అంటే వాక్యూమ్. మన బాడీలో వాక్యూమ్ కూడా ఉంటుంది, వాక్యూమ్ లేకపోతే ఉదాహరణ వాయువులు ఇవన్నీ ఉండవు. వాక్యూమ్ అంటే గాలి, గాలి తీసుకుంటాము వదులుతాము, కానీ దేర్ ఆర్ సర్టెన్ వాక్యూమ్స్. ఆకాశం అంటే మొత్తం శూన్యం. అటువంటి శూన్యమైనటువంటి విధాలు కూడా మనకు బాడీలో ఉంటాయి, అవి లేకపోతే ప్రెషర్ ఉండదు. సో ఇలాగ అనేక విధాలుగా ఈ పంచభూతాలు, ప్రతి క్రిమి కీటకాలు, ప్రతి ప్రాణి లోపల కూడా తప్పకుండా వీటి కాంబినేషన్ ఉంటుంది. ఎంత పర్సెంట్ ఏమిటి అన్నది ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఇట్ కాంబినేషన్ ఈజ్ దేర్. వెన్ ఈవెన్ హ్యూమన్ బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, ఇంకా సర్వం వాస్తుమయం కాదనకుండా ఎలా ఉంటాం? నేను ఎక్కడ ఉన్నా నా లోపల కూడా వాస్తు ఉంది, ఈ పంచభూతాలు నాలో ఉన్నాయి, లేకపోతే నేను లేను. అంటే మనలో కూడా వాస్తు, మనలో కూడా వాస్తు ఉంది. వాస్తు అంటే ఈ దిక్కున ఇది చేయి, ఆ దిక్కున ఇది చేయి కాదు. అసలు ఏం చేయాలి? మనలో ఒక చెడు స్వభావం ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం? ఈ ఫైవ్ ఎలిమెంట్స్తో గాలి ఎటు నుంచి వీస్తుంది, నీళ్ళు ఎటు పారుతాయి, నిప్పు ఎందుకు పైకే పోతుంది, ఇవన్నీ కూడా వీటి ధర్మాలు. ఈ ధర్మాలని మనం ఎట్లా ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా మనం ఔన్నత్యాన్ని సాధించగలుగుతాము, అభివృద్ధిని సాధించగలుగుతాము. అంటే మనకి ఎన్నో విధాల, కొంతమంది డిప్రెషన్లోకి ఉంటారు, కొంతమంది రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు, రకరకాల రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. వీటికి అన్నిటికీ కూడా మన లోపల ఈ పంచభూతాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలిగినా, వాటిని ఏ విధంగా డెవలప్ చేయగలిగితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి చెప్పేది వాస్తు. ఓకే.